పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ని భారీ మెజార్టీతో గెలిపించాలి. పిలుపునిచ్చిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. రాబోయే మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ను మెదక్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, నీలం మధు ముదిరాజు మంచి నాయకుడని, గొప్ప సేవాభావం కలిగిన వాడని, ప్రజల పట్ల అంకిత భావం కలవాడని అన్నారు. గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాల పట్ల ఆశాజ్యోతిగా వెలుగొందుతున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే మన బీసీ బిడ్డ అయిన నీలం మధు అన్నను భారీ మెజార్టీతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు గెలిపించుకోవాలని, మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మంచి సమాజం ఏర్పడుతుందని, మన బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని, అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కావున వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనం నీలం మధు అన్నను గెలిపించాలని మెదక్ ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న మాట్లాడుతూ, ఒకే ఒక బడుగు బలహీన వర్గ సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన బీసీ బిడ్డకి బీఫామ్ వచ్చినందుకు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ ఏకమై అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పారు. అదేవిధంగా షేర్లింగంపల్లి అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ మాట్లాడుతూ, ఎంపీ అభ్యర్థులను అగ్రవర్ణాల ఆధిపత్యంలో నడుస్తున్న పవర్ పాలిటిక్స్ గెలుపు బాటలో నడిచి అధికారం మనం సాధించాలని, అందుకోసం మన ఓటు మనకి నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు రమేష్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కృష్ణ, సీనియర్ జర్నలిస్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఏపీ తెలంగాణ వెంకటేష్ ముదిరాజ్, బీసీ ఐక్యవేదిక విద్యార్థి విభాగ అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్, బీసీ ఐక్యవేదిక షేర్లింగంపల్లి ఉపాధ్యక్షులు నరసింహ ముదిరాజ్ కృష్ణ, మియాపూర్ డివిజన్ బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు సరోజనమ్మ, బీసీ మహిళా కార్యదర్శి వెంకటలక్ష్మి, కొండాపూర్ బీసీ సంఘం అధ్యక్షులు మక్బుల్బాయ్, బీసీ ఐక్యవేదిక సలహాదారులు నారాయణరావు, వెంకటేష్ ముదిరాజ్, రాజేష్ యాదవ్, నాగరాజు గౌడ్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్కి గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. అందరం కూడా మేము అందరూ ఫోన్ చేస్తున్నాం మా కుల సంఘం అధ్యక్షులందరికీ. ఖచ్చితంగా నీలం మధు అన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మరి మన అందరం కూడా బాగా కష్టపడాల్సిన అవసరం ఉంది. మరి మనం బీసీ సంఘాలందరూ కూడా, బీసీ ఎస్సీ మైనార్టీ అన్ని కూడా ఇంకొక కుల సంఘాలన్నీ కూడా మనకు మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో యాదవులు, అదేవిధంగా ముదిరాజులు, గౌడ్స్లు, గౌడ సోదరులు కానీ, మరి ఇంకా ముద్రా సోదరులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున మరి పార్టీలకు, బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా అన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో మరి అన్నం గెలిపించుకుంటే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నాయకులని మనం గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా అన్ని కుల సంఘాలు మంచి భారీ ఎత్తున ఓటర్ నేర్పించుకొని ఓట్లు వేసుకొని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం. జై బీసీ ఐక్యత. నాయకత్వం.